श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మనకి సబ్స్క్రైబర్స్ కావాలి. మీరందరూ కూడా నాకు అటువంటి సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ, ముందుగా వ్యాపారాత్మకమైన ధోరణితో కాకుండా ధర్మశాస్త్రము, జ్యోతిష శాస్త్రముల యందు పూర్తి స్థాయి సూక్ష్మ వివరణాత్మక విధానంతో జ్యోతిష పరిశీలన చేసి పరిశోధనాలయంలో భాగంగా మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఇదివరకే చెప్పి ఉన్నాను. దయచేసి మనకు కావలసినటువంటి ధర్మ సందేహాల కొరకు, జాతక పరిశీలన కొరకు తప్పకుండా మన ఛానల్ని ఉపయోగించుకోండి. ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నటువంటి విషయాలు మాత్రమే ఫ్రీ, అనగా మీరు ఇప్పుడు వింటున్నటువంటి మాటలు మాత్రమే, ఫలితాలు మాత్రమే ఉచితంగా చెప్పబడుతుంది. మీరు ప్రత్యక్షమైనటువంటి స్వయం జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నాకు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తిస్తారని కోరుకుంటున్నాను. మీకు తగినటువంటి రుసుమే ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మీరు ధనమును కట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జ్యోతిషాంశాలు, సూచక శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. ఈ యొక్క జ్యోతిష ఫలితాలు అనేవి, గోచార ఫలితాలు అనేది 60% వరకు మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. జన్మ జాతకంలో 90% ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతే తప్ప 100కి 100 పాళ్ళు పర్ఫెక్టు అన్న విషయం అబద్ధం. అలా చెప్పడం దుస్సాహసం. అంటే జ్యోతిషాంశాన్ని సముద్రమంతటి మహాశాస్త్రాన్ని చదువుకోవాలి అంటే మనకి కనీసం 40 సంవత్సరాల చదువుకునేటువంటి సమయం ఉంటే దాన్ని పరిశోధన చేస్తే మంచి సత్ఫలితం. అలాగే సన్యాసము తీసుకొని జ్యోతిషాంశాలను కనుక పరిశోధిస్తే అవి 100కి 100% పర్ఫెక్ట్ రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ప్రస్తాంశాలకు వచ్చేస్తే చెప్పే విషయం, ఇప్పుడు మనము సెప్టెంబర్ 2020 12 రాశుల వారి ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురం మేలు. వీళ్ళు చాలా కంగారు పడే మనుషులు ఎక్కువగా వీళ్ళు కూడా ఉన్నారు. టెంప్టెడ్ మైండ్ అండ్ హైపర్ టెన్షన్ కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రకోపము, కోపము, అట్ ద సేమ్ టైం శాంతము, ప్రేమ అన్నీ కూడా ఒకేసారి ఉంటాయి వీళ్ళకి. టక్కున మాట అనేటువంటి తత్వం కూడా ఈ రాష్ట్ర వారికి ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ముందు చెప్తున్నాను వీరికి, ఈ మాసం బాగులేదు, క్లియర్, నో టెన్షన్ నాకు కూడా. ఇంకా బాగులేదు చూడడం ఎందుకు అంటే, ఎక్కడ బాగలేదు అనే విషయాన్ని, ఏ వారం అయినా బాగుందా అనే విషయాన్ని చూసుకోవడానికి, ఎక్కడైనా మంచి పని, ఏ మంచి పని చేయాలో తెలుసుకోవడానికి వినాల్సిందే. ప్రస్తుతం వీరికి మొదటి వారం 2 వారాలు తీవ్రమైనటువంటి వాదోపవాదాలు, కుటుంబ సంబంధమైన చికాకులు, అయిన వారి నుంచి నిరాదరణ, మాతృ సంబంధ వర్గాల నుంచి, మరి చాలా కాలంగా వీరికి మాతృ సంబంధ వర్గాల నుంచి ఏదో ప్రమాదం పొందుకున్నట్టుంది. సో వాళ్ళ నుంచి చాలా దూరంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతున్నాయి వీళ్ళకి. చాలాసార్లు చెప్పాను నేను. సో ఈ మాసం కూడా వీరికి మాతృ సంబంధ వ్యక్తుల నుంచి వ్యతిరేకత, కష్టము, నష్టము, అవమానాలు, చికాకులు, అయిన సంబంధాలు చెడిపోవడం, వెనక్కి వెళ్ళిపోవడం, ప్రేసి ప్రియులు జుగుప్సాకరమైనటువంటి వీడియో ప్రదర్శన వల్ల అవి బయటకు రావడం, దానివల్ల ఇబ్బందులు పలవడం, బ్లాక్మెయిల్ గురయ్యేటువంటి అవకాశాలు, అనైతిక ప్రవర్తన, దుర్మార్గులతో చేయికలపడం, దొంగతనానికి కూడా ఉసిగొల్పేటువంటి అవకాశాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక మోడ్యూల్ మీద ఉద్యోగాన్ని పొంది మరొక మోడ్యూల్ మీద పని చేయలేకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనేటువంటి అవకాశాలు. అసహనం, మద్యపాన సేవనం, పనికి మాలిన ప్రసంగాలు, నోటి దురుసు వల్ల వచ్చినటువంటి లాభాన్ని, శుభాన్ని, సుఖాన్ని కాలితో తన్ని వేసుకునేటువంటి అవకాశాలు. అంటే స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి. అతి ఆత్మవిశ్వాస నష్టాన్ని కలిగిస్తుంది. బాబోయ్, వీడు చెప్పేవన్నీ కంగారునేరా, ఎవరో వారు చెప్పే బ్రహ్మాండంగా ఉన్నాయి, వీడు చెప్పేంత వేస్టు, వీడొక్కడు, జ్యోతిష్యాన్ని నమ్మకండి, అంత ట్రాషు, మీరు డబ్బులు సంపాదించుకోవడం మమ్మల్ని ఉపయోగపెట్టుకుంటున్నారు అనేటువంటి మహానుభావుల్లారా, మీరు అన్సబ్స్క్రైబ్ అయిపోండి. జ్యోతిషం అనేది సూచకం శాస్త్రం, అట్ ది సేమ్ టైం ఇది తప్పకుండా పరిశోధనలో తీసుకున్నట్టయితే మీకు అనుకూలత ఉంటాయి.
చాలా మంది నాకు మెసేజ్ కూడా చేసి ఉన్నారు, ఉద్యోగం వచ్చినట్టుగా చెప్పి ఉన్నారు, వివాహం జరిగినటువంటి చెప్పి ఉన్నారు, వివాహాలు చేస్తున్నాం మేము, ఆర్థిక లబ్ధి పొందుకొని ఉంటున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కానీ ఈ రాశి వారిని ఇంకొక రాశి వారిని నెగిటివ్గా చెప్పాల్సిన అగత్యము అవసరం కానీ మాకు లేదు. జ్యోతిష్యం ద్వారా మిమ్మల్ని పక్కదో పట్టించడానికి మేమేమి తప్పుడు వీడియోలు, అసత్యమైనటువంటి వీడియోలు, లేనిపోని వివాదాస్పదమైనటువంటి వీడియోలు, ఇంకా ఎవరు చెప్పాలంటే జుగుప్సాకరమైన అసభ్యపు వీడియోలు మేము చేయడం లేదు. టైటిల్ ఎందుకు పెడతాం, టైటిల్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని మన వైపు తిప్పుకోవాలంటే ఒక మంచి మాట చెప్పాలంటే మనల్ని ఆకర్షించిన వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలా ఆకర్షించడానికే మనం ఇలా టైటిల్ పెట్టి మిమ్మల్ని మంచి దోవలు నడిపించే ప్రయత్నం చేయడమే జ్యోతిష్య ప్రధానం, మభ్యపెట్టడం కాదు. సో ప్రస్తావంశంలో సరికి వీరికి విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధుల ప్రబలడం, గుప్తమైన శరీర భాగాల్లో నల్లతగా ఉండడం, రోగము తిరగబెట్టడం, పనిలేని వారితో సంభాషణలు, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, పనికిరాని వ్యవహారాలు తలదూర్చడం, వచ్చినటువంటి సత్సంబంధాలని పోగొట్టుకోవడం, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం, మధ్యవర్తిగా ఉండడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, సినిమా రంగంలో నష్టాలు, రాజకీయ రంగంలో అవమానాలు, కుటుంబ సంబంధ విషయాలు చికాకులు, చెప్పుడు మాటలు వినడం, ప్రేయసి పిల్లల మధ్య తగాదా, గర్భిణీ స్త్రీలకి బుద్ధి లేని పనులు చేసేటువంటి అవకాశం, నేను స్టేట్గానే చెప్తున్నాను, బుద్ధి లేని పనులు చేయడం గర్భిణీ స్త్రీలు ఆవేశంతోనో అనాలోచితంగానో గర్భస్రావాన్ని చేయించుకునేటువంటి అవకాశాలు అటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే అటువంటి పాపచర్యకు పాల్పడకండి, మీకు నష్టము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో మీకు సంతానం పొందేటువంటి శుభకరము కూడా నష్టము కలగవచ్చు, గర్భానికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చును, గర్భసంచికి ఏదైనా నష్టం జరగవచ్చును, జాగ్రత్తలు పాటించండి. అంటే ఇది తప్పు పని ఏమని చెప్పడం కాదండి, అటువంటి తప్పుడు పనులకు వెళ్ళకండి అని నేను స్పష్టంగానే చెప్తున్నాను. ప్రేమించడం ఎప్పుడు తప్పు కాదు, అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన అనైతికమైన కార్యక్రమంలో పాలు పంచుకోకూడదు. స్నేహితుల వల్ల, మిత్రుల వల్ల నష్టము కష్టము, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం లాంటివి కనబడుతున్నాయి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి అవకాశాల్లో తలదూర్చే వారికి మాత్రమే ఇటువంటి ఫలితాలు, మంచివారికి బ్రహ్మాండంగా ఉంటుంది ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము. భగవంతుని యొక్క స్మరణ చేస్తూ భగవత్ కార్యక్రమంలో సత్సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తులు, ధర్మకార్యం మీద ఆసక్తి ఉన్నవారికి ఇటువంటి నెగిటివ్ ఫలితాలున్నా సదా భగవన్నామ స్మరణ చేసేవారికి ఇటువంటి ఏవి కూడా మనకు అంటకపోవచ్చు. అంటే 10 మందికి సేవ చేసేవారికి, తల్లిదండ్రుల యొక్క మాట వినేవారికి, తొందరపాడుతనం లేనివారికి, జాగ్రత్తలు పాటించేవారికి, 1కి 10 సార్లు చెక్ చేసుకునేవారికి, స్వీయ పరిరక్షణ ఉన్నవారికి అనుకూలతలు. ఎలాగైతే కరోనా నుంచి మనం కాపాడుకుంటున్నాం కదా, అలాంటి కాపాడుకోవడమే వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు కూడా మన జన్మజాతకాన్ని కూడా కాపాడుకోవచ్చు, మన స్వీయ విలువలను బట్టి మనల్ని మనం కాపాడుకోవచ్చును. ఇక్కడ ఖర్చు అయ్యే అవకాశం ఉంది, ఖర్చు పెట్టకండి. పనికి మాలిన వస్తువులు కొనే అవకాశం ఉంది, కొనుగోలు చేయకండి. ఉన్న డబ్బుని ఏదైనా బంగారం కొనేసి మీ నాన్నగారికి, మీ అమ్మగారికి ఇచ్చేసేయండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసేయండి మంచిది. కష్టము నష్టాన్ని పొందుకునే అవకాశం ఉన్నప్పుడు బయటకు వెళ్ళకండి. ఉద్యోగ బాధ్యతల్లో జాగ్రత్తగా ఉండండి, లంచాలు పుచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 3వ వారం 4వ వారంలో కాస్త సంయమనము, ఆనందము, ఐశ్వర్యము, రాజకీయ ఎదుగుదల, సినిమా రంగంలో అభివృద్ధి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనందం, అవి కూడా ఎలా ఉన్నాయి, అధిక శ్రమ వల్ల మాత్రమే సానుకూలంగా ఉన్నాయి. అంటే 3వ వారం 4వ వారం సామాన్య ఫలితాలు ఉన్నాయి. అంటే ఏమిటి, 150% కష్టపడితే 80% మీకు లాభం కలుగుతుంది, 150% మీరు చదివితే 80% మార్కులు వస్తాయి, అటెంప్టేషన్ బాగా ఉంటే పాస్ అవుతారు, ఇలాంటి విషయాలన్నమాట. ఉద్యోగ బాధ్యతలు జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా 3వ వారం 4వ వారంలో కాస్త ఉపశమనము, ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, సత్సంగత్వము, యజ్ఞయాధికృతం నిర్వహించడము, ప్రేసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, సత్సంతాన వార్తలు వినడం, విదేశీయాన ప్రయాణం ఉంటే ఆ సమయంలో పెట్టుకోవచ్చును, విదేశాల్లో ఉన్నవారు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారికి బెంచ్ మీద ఉద్యోగం కాస్త వెసులుబాటుగా ప్రాజెక్టుకు వెళ్తుంది, లేదా ఎక్కడైనా క్యాంపస్ సెలక్షన్ జరుగుతున్నట్టయితే ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అధికార బాధ్యతలు నిర్వర్తించే అవకాశం, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకునే అవకాశం, కుటుంబ సభ్యులతో అనుకూలతలు, సోదరుల మధ్య సఖ్యత, వివాదాస్పదాంశాలను తుడిచిపెట్టుకుపోవడం, న్యాయస్థాన తీర్పులు అనుకూలంగా రావడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, అయిన వారి నుంచి ఆదరణ, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న ప్రేమని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం. భగవన్నామ స్మరణ వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది, గెలుపు కోసం పడేటువంటి తత్వం బాగా అలవడుతుంది, చేసిన తప్పును సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మత్స్య కార్మికులకి అనుకూలవంతమైన మత్స్య సంపద ఉంటుంది,
చేనేత కార్మికులకు ప్రభుత్వ లాభాలు ఉన్నాయి, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకు అనుకూలత బాగా ఉంటుంది, తప్పకుండా కొత్త కండలు లభిస్తాయి, రోడ్డు కాంట్రాక్టర్లకు లాభకరంగా ఉంటుంది, ప్రభుత్వం వాణిజ్య రావాల్సినటువంటి ధనం ప్రాప్తిస్తుంది, వ్యవసాయదారులకి పంట దిగుబడి బలంగా ఉంటుంది, ముఖ్యంగా మినుములు నల్ల నువ్వులు అలాగే శనగలు పల్లి పంట అలాగే కందుల పంట మరియు ఆముదములు ఇవన్నీ కూడా పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశాలు బలం కనబడుతోంది. మూడో వారం నాలుగో వారాన్ని కొద్దిగా ఉపయోగించుకోవడం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మాసం మొత్తం కూడా అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ తల్లిదండ్రులకు సౌఖ్యాన్ని పొందుకుంటూ గోసేవ చేయండి. మాసం మొత్తం కూడా గోశాలకు వెళ్ళండి, ప్రతి శనివారమో ఆదివారమో గోశాలకు వెళ్ళండి. ఏదో సినిమాలో చూపించినట్టుగా వ్యవసాయ క్షేత్రంలో కడుగుపెట్టినట్టు కాకుండా ఈ శని ఆదివారాలు ప్రతి ఒక్కళ్ళు కూడా గోశాలకు వెళ్ళండి. అక్కడ ఆక్సిజన్ చాలా బలంగా ఉంటుంది. ఎటువంటి కరోనా బరోనా ఏవి మనకు దగ్గరికి రావు. సేవ చేయండి, గోసేవ చేయండి. తద్వారా మనకి కాస్త పుణ్యబలం ప్రాప్తించిన అవకాశం. మన సేవ వల్ల మనకి ఆత్మస్థైర్యం పొందుకోవడం. గోదేవతలో సమస్తమైనటువంటి దేవతల స్థితి అమ్మవారిలో ఉంది, ఆ గోవులో ఉంటారు. కాబట్టి మనం ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నం నిరంతరం చేయండి. విద్యార్థులు పూర్తిస్థాయి ఏకాగ్రత పెట్టుకోండి. విదేశాలు ఉన్నవారు కూడా తొందరపాటుతనంతో అనవసర మద్యపాన సేవలు చేసి వాహన ప్రమాదానికి గురవుతారు. తస్మా జాగ్రత్త. విదేశాల్లో తొందరపాటుతనంతో ఇళ్ళు కానీ స్థలాలు కానీ అమ్ముకునే ప్రయత్నం చేయకండి. కాస్త ఆలోచించండి. తొందరలో నెక్స్ట్ మంత్తో ఆ నెక్స్ట్ మంత్తో మీకు స్థిరమైన వీసా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాస్త కంగారు పడకండి. పులో మంటి ఇప్పుడు అన్నం వేసుకొని రాకండి. జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరంతరం ఈ మాసం మొత్తం కూడా శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేయండి. అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర తప్పకుండా కొనుస్తుంది. శ్రీమన్నారాయణుడిని వేడుకోండి. అద్భుతం జరుగుతుంది, ఆనందం ఉంటుంది, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఎవరికి ధనాన్ని ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఈ మాసం మొత్తం కూడా 50% మాట్లాడండి, 50% మౌనాన్ని వదిలేసేయండి, 50% మౌనంలో ఉండిపోండి. దానివల్ల మంచి సౌకర్యము, ఆనందము, ప్రశాంతత, గుండెని బరము, ఆరోగ్యము, ఐశ్వర్యం ప్రాప్తించుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. మొదటి రెండు వారాలు కూడా నష్టాలు ఉన్నాయి, మిగిలిన రెండు వారాలు సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా జాగ్రత్తలతోనే ప్రయాణం ప్రారంభించండి. అన్ని రకాల శుభయోగాలు పొందుకోవాలని, సమస్తమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని, ప్రతివారం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం కూడా ఆనందదాయకమైన జీవితాన్ని పొందుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.